శివార్లోని ముచ్చింతల్లో నిర్మించిన ఆధ్యాత్మిక కేంద్రంలో భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగిస్తున్నారు శ్రీశ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో నిర్మించిన రెండు అడుగుల సమతామూర్తి భారీ విగ్రహ ఆవిష్కరణకు ముచ్చింతల్ ఆధ్యాత్మిక కేంద్రం సిద్దమైంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి ఐదున భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఫిబ్రవరి రెండు నుంచి పద్నాలుగు వరకు భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతాయి ముందుగా ఫిబ్రవరి రెండున తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీశ్రీ శ్రీ స్వామితో కలిసి సహస్రాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు హాజరవుతారు ఫిబ్రవరి ఐదున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది అనంతరం ఫిబ్రవరి పదమూడున రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా విగ్రహంలోని అంతర్గత గదులను ప్రారంభిస్తారు పన్నెండు రోజుల పాటు జరగనున్న ఈ సహస్రాబ్ది ఉత్సవాలకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు హాజరు కావచ్చని స్వామి ఆశ్రమ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ప్రతిష్టాత్మకమైన రెండు వందల పదహారు అడుగుల భగవత్ శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి కూర్చున్న భంగిమ కలిగి ఉన్న విగ్రహాలలో ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహంగా నిలబడింది లోని బుద్ధ విగ్రహం మొదటి స్థానంలో ఉంది ఈ విగ్రహాన్ని పంచలోహాలు అనగా బంగారం వెండి రాగి ఇత్తడి జింక్లతో రూపొందించారు నలభై ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి అనుబంధంగా నూట ఎనిమిది దివ్య దేశాలు నూట ఎనిమిది విష్ణు ఆలయాలు నిర్మించారు భగవత్ శ్రీ రామరాజాచార్యులు భూమిపై నూట ఇరవై ఏళ్ల పాటు నివసించిన సందర్భంగా ఇక్కడ గర్భగుడిలో నూట ఇరవై కిలోల స్వామివారి స్వర్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సుమారు వెయ్యి కోట్లతో దేశ విదేశాల నుంచి భక్తులు అందించిన విరాళాలతో ఈ ఆధ్యాత్మిక వనాన్ని తీర్చిది That-